పార్వతీపురం అడ్డా పుసీల 18 ఏళ్ల క్రితం తోటపల్లి బ్యారేజీ నిర్మాణం కోసం తమ భూములు ఇల్లు సర్వం త్యాగం చేసి జీవితాన్నే కోల్పోయిన గిరిజన నిర్వాసితులకు అడ్డా పుసీల పంచాయతీ పరిధిలో నాటి ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి 5 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణాలకు అవకాశాలు కల్పించింది. అదే సమయంలో అడ్డాపుసీల పంచాయతీ పెద్దలు బాచి నాని కలిసి అమాయకులైన గిరిజనులకు ఇల్లు నిర్మించి అన్ని విధాలుగా ఆదుకుని అండగా ఉంటామని నమ్మబలికి మోసం చేశారని బాధిత గిరిజనులు ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో తోట పెంటమ్మ, గుమ్మడు జగదీష్, ఈల కాంతమ్మ, బొడ్ల పోలమ్మ, తోట కుమార్, ఎడ్ల రవికుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వం నిర్వాసితులకి 5 సెంట్లు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇచ్చింది గిరిజనులకి. మరి అలాగే ఈరోజు తోట పెంటమ్మ అనే వ్యక్తి మాయం చేస్తారని కోరుతున్నాం. లేని వేడల్లో మరి తర్వాత ఆవిడ గిరిజన మహిళలు రేపు కలెక్టర్ గారికి వెళ్తాం, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సభ చెబుతూ, అలాగే నా పేరు ఈ సంఘం సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యసభ్యుడు పార్వతీపురం మంజన్ జిల్లా.